నమస్కారం, సిటీ మిడ్ డే న్యూస్ కు స్వాగతం. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందని పలువురు ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ మేరకు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను గుంటూరులోని జిల్లా వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విడదల రజని, ఉండవల్లి శ్రీదేవి, మహమ్మద్ ముస్తఫా, కిలారి రోసయ్య, పార్టీ నేతలు లేళ్లప్పిరెడ్డి తదితరులు పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం ఫలితంగానే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అయితే త్యాగనలను విస్మరించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు టీడీపీ పాలనలో నవనిర్మాణ దీక్ష పేరుతో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అపహాస్యం చేశారని వారు ఆరోపించారు. కానీ పొట్టి శ్రీరాములు, ప్రకాశం పంతులు లాంటి త్యాగధనులను స్మరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలను జరిపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం గర్వంగా ఉందని ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకొని గతంలో త్యాగాలు ఏ విధంగా త్యాగాలు చేశారు అని స్మరించుకుంటూ అందరికీ తెలిసే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు జీవించాలని కోరుకుంటూ ఒక మంచి ఆలోచన చేసి అమరవీరులందరినీ కూడా గుర్తు చేస్తూ ఈ నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రకటించడం మా ప్రభుత్వం తరఫున మేము చాలా ఆనందపడతా ఉన్నాము. అలాగే ఎంతో గొప్ప అమరవీరైన మన ఆరివయసులందరూ కూడా ఇష్టపడే పొట్టి శ్రీరాములు గారిని స్మరిస్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనందరూ ఆయన గుర్తించుకొని మనకి ఎంతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేట్ రావడానికి ఈ యొక్క ఎంతో కష్టపడిన అమరజీవులైన వాళ్ళందరినీ కూడా మనం గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నాం. భాషా ప్రయుక్తంగా రాష్ట్రంగా మరి ఆ రోజు పార్లమెంట్లో మరి తీర్మానం చేసి శ్రీరాములు గారు చేసిన దీక్ష ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాదు 14 రాష్ట్రాలు 6 యూనియన్ టెరిటరీలుగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మరి భాషా ప్రయుక్తంగా రాష్ట్రాలను విభజించి స్వతంత్ర ప్రతిగా రాష్ట్రాలన్నీ కూడా ఇవ్వటం ఈరోజు మరవదగింది కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలను సాధించడం ద్వారానే రాష్ట్ర సమగ్రాభివృద్ది సాధ్యమవుతుందని పలువురు ప్రముఖులు తెలిపారు. ఈ మేరకు నగరంలోని మాజేటి గురవయ్య కళాశాలలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్దిపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి, రైతు ఏపీ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మద్య నియంత్రణ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి విపత్తులు, ప్రభుత్వాల ఆదరణ లేని కారణంగా వ్యవసాయ రంగం నానాటికి సంక్షోభంలోకి నెట్టబడుతోందని ఈ సందర్భంగా వక్తలు తెలిపారు. వ్యవసాయం, పారిశ్రామిక ప్రగతి ద్వారానే ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్దిని సాధించగలమని వారు వెల్లడించారు. పంటలకు గిట్టుబాటు ధర, సకాలంలో ఇన్సూరెన్స్ లాంటి ప్రోత్సాహకాలను అందించడం ద్వారానే అన్నదాతల ఆత్మహత్యలను నివారించగలమని వారు సూచించారు. ఆ దిశగా పాలకులు దృష్టి పెట్టారు. నిజాయితీతో కూడిన జీవన విధానం వ్యక్తి ఔన్నత్యాన్ని పెంచుతుందని ఆదాయపు పన్ను అపీల్ కమిషనర్ బీసీఎస్ నాయక్ అన్నారు. విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవాల్లో భాగంగా గుంటూరులో 3K వాక్ నిర్వహించారు. విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవాలు అక్టోబర్ 22 నుంచి నగరంలో కొనసాగుతున్నాయి. వివిధ శాఖలు పలు కార్యక్రమాలు నిర్వహించాయి. ఇన్కంట్యాక్స్ శాఖ ఆధ్వర్యంలో 3K వాక్ నుంచి పెట్టారు. లక్ష్మీపురంలోని ఇన్కంట్యాక్స్ కార్యాలయం నుంచి ఈ వాక్ను ఆదాయపు పన్ను అపీల్ కమిషనర్ బీఎస్సీఎస్ నాయక్ ప్రారంభించారు. ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరగాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల నీతి నిజాయితీలతో పనిచేయాలని సూచించారు. అవినీతిపై పోరాడాల్సిన అవసరం ఉందని ఆదాయ పన్ను శాఖ సంయుక్త కమిషనర్ కె సంజారాణి తెలిపారు. వాక్లో డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్, ప్రేమ్ కుమార్, ఇన్కంట్యాక్స్ అధికారులు దాస్, అంకయ్యరావు, ప్రసాద్ బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు. నిజాయితీతో కూడిన జీవిత విధానం మనిషిని చాలా ఔన్నత్యమైన స్థానానికి తీసుకెళ్తుందని, అలాగే దేనికి భయపడకుండా నిస్సంకోచంగా
తను స్థైర్యాన్ని కోల్పోకుండా వ్యక్తి తన వికాసాన్ని తనే సాధించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జీవన విధానంలో నీతి అనేది నియమం అనేది మంచి కార్యక్రమాన్ని ప్రజాబాహుళ్యంలో తీసుకెళ్ళడానికి అందరం తోడ్పడాలి, అందరం దానికోసం పాటుపడాలి. జస్ట్ సే దట్ వీ ఆల్ ఇన్ సాలిడారిటీ వీఆర్ కమిటెడ్ టు హ్యావ్ ఇంటెగ్రిటీ ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ అండ్ వీ వాంట్ ద పీపుల్ టు రిసీవ్ ది బెస్ట్ సర్వీసెస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ in a very fair and just manner we are just proclaiming that we are committed to work in with all fairness. Guntur paschima MLA Maddali Giri karyalayamlo Andhra Pradesh avatarna dinotsava vedukalanu ee roju gananga nirvahincharu. Ee karyakramamlo MLA Maddali Giri itara TDP netalu palgoni Amarajeevi Potti Sriramulu chitrapataniki poolamallo vesi ganani vallarpincharu. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో అమర్జీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరవలేనిదని ఎమ్మెల్యే మద్దాలిగిరి తెలిపారు. ఈ మేరకు నగరంలోని పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిరితో పాటు టీడీపీ నేతలు సుఖవాసు శ్రీనివాస్, ముత్తినేని రాజేష్, కొత్తూరి వెంకట్, వీరాంజనేయులు తదితరులు పాల్గొని అమర్జీవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో అక్టోబర్ 1న జరపాల్సిన అవతరణ దినోత్సవ వేడుకలను భాషప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిన నవంబర్ 1వ తేదీని నిర్వహించడం సరైన పద్దతి కాదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దాలిగిరి ఇతర నేతలు ఆరోపించారు. అదేవిధంగా ఆహ్వాన పత్రంలో పొట్టి శ్రీరాములు ఫోటో లేకుండా ముద్రించి అమర్జీవిని రాష్ట్ర ప్రభుత్వం అవమానించిందని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో అమర్జీవిని అవమానించే కార్యక్రమాన్ని చేపడితే సహించేది లేదని వారు వెల్లడించారు. మరి కార్డు కూడా చూస్తే అసలుకే పొట్టి శ్రీరాములు గారికి ఆహ్వాన పత్రికలు పొట్టి శ్రీరాములు గారికి ఆంధ్ర రాష్ట్రానికి ఏం సంబంధం లేనట్టు ఆయన బొమ్మ కూడా ఎక్కువడం నిజంగా చాలా బాధాకరం. 70 ఏళ్ళు ఆంధ్ర చరిత్రలో 66 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పొట్టి శ్రీరాములు గారిని గౌరవం. ఏ ప్రభుత్వం వచ్చినా సరే, తెలుగుదేశం అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే మరి పొట్టి శ్రీరాములు గారిని గౌరవించుకొని ఆయన్ని ప్రతి కార్యక్రమం కూడా ఆయనతో మొదలుపెట్టేవాళ్ళు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా, కానీ ఇవాళ ఆయన గౌరవం కూడా మరి భంగకరించే విధంగా మరి ఆయన ఫోటో లేకుండా ఇవాళ ఆహ్వానం వేసుకోవడం నిజంగా బాధాకరం. అంత అనుభవజ్ఞుడైనటువంటి రోషి గారిని ముఖ్యమంత్రి హోదాలో కొనసాగనీయకుండా నీ మద్దతు ఎమ్మెల్యేలతోటి ఆయన ఇబ్బందులకు గురి చేశావు. అలాగే ఈరోజున రాష్ట్ర అవతరణ దినోత్సవంలో అమర్జీవి పొట్టిశ్రీరాములు గారి ఫోటో లేకుండా, అంతేకాకుండా కొందరు అనుకుంటా ఉన్నారు ఇసుక కొరత వల్ల ఒక సామాజిక వర్గం అని చెప్పేసి, ముఖ్యంగా నష్టపోతుంది వైస్ సామాజిక వర్గమే. మిషన్ బిల్డ్ ద్వారా ప్రభుత్వ భూములను విక్రయించి రియల్ ఎస్టేట్ వ్యాపారంకు వైసీపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ఆరోపించారు. పెట్టుబడిదారులకు నమ్మకం కల్పించలేని స్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వ భూములు లేవంటూ ప్రైవేట్ భూములు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏంటని వైసీపీ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ప్రశ్నించారు. అనంతలపేటలోని రాష్ట టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ భూములను వినియోగించుకుని సంపద సృష్టించకుండా వాటిని అమ్మడం ద్వారా తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రానికి అప్పులు ఇచ్చేందుకు ఎవరు ముందుకు వచ్చే స్థితిలో లేరంటే జగన్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని సుజయ్ కృష్ణ తెలిపారు. ఎవరైతే మీ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం జరిగిందో వాళ్ళందరికీ కూడా ఆ ప్రభుత్వం ఇవ్వటం జరిగితే ఈరోజు మళ్ళీ ఈ మిషన్ బిల్డ్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ భూముల్ని ఏదైతే మీరు అమ్మకం చేయటానికి సిద్ధపడ్డారో అది కూడా మీకు ఎన్నికల సమయంలో ఎవరైతే మీ పార్టీకి ఫండింగ్ ద్వారా ఉపయోగపడ్డారో వాళ్ళకి మీరు ఈ భూముల్ని కట్టబెడదామని ఆలోచన ఏదైతే చేస్తున్నారో దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. జిల్లా పౌల్ట్రీ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోడిగుడ్లు ఉచిత పంపిణీ కార్యక్రమం జరిగింది. లక్ష్మీపురంలోని పాతిపండ్ల సీతారామయ్య హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో స్టూడెంట్స్ కు కోడిగుడ్లు అందించారు. ప్రతిరోజు కోడిగుడ్డు తినడం ద్వారా శరీరానికి అనేక ప్రోటీన్స్ అందుతాయని అసోసియేషన్ నేత జాజిబాబు తెలిపారు. అవతరణ దినోత్సవ సందర్భంగా గుంటూరు జిల్లా పౌల్ట్రీ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఈ కోడిగుడ్డు ఉచిత కోడిగుడ్ల పంపకం జరిగింది. దాంట్లో భాగంగా మేము మొట్టమొదట పాతిపండ్ల సీతారామయ్య గారి స్కూల్ ఎంచుకోవడం, దానికి మా స్టాఫ్ వారు సహకరించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అన్నిటికంటే శ్రేష్టమైన
ఆహారం మనకు కోడిగుడ్డు మాత్రమే. కోడిగుడ్డుని ఏ అడల్ట్రేషన్ చేయలేము. మిగతా వస్తువులన్నీ ఏది చూసినా పాల దగ్గర నుంచి నీళ్ళ దాకా ఏది చూసినా ఈరోజు కల్తీ, అలాంటి కల్తీ కాకుండా ఉండేది ఒక కోడిగుడ్డు మాత్రమే. కొంతమంది భావిస్తారు దీన్ని నాన్ వెజిటేరియన్ అని చెప్పేసి, కాదు, కోడిగుడ్డు శాఖాకారం మాత్రమే. దృష్టిలోపం సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు పథక 2వ దశ కార్యక్రమాన్ని నేడు అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ శ్యామిలానంద్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఎస్కేబీఎం పాఠశాలలో విద్యార్థులకు నేత్ర పరీక్షలను నిర్వహించారు. తొలి దశలో దృష్టిలోపాలను గుర్తించిన విద్యార్థులకు కళ్లజోళ్లను పంపిణీ చేశారు. అవసరమైన వారికి ఉచితంగా నేత్ర శస్త్రచికిత్సలను చేయించుకున్నారు. కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థులు అంధత్వంలో బాధపడకుండా ఉండే విధంగా నేత్ర పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ శ్యామిల్ ఆనంద్ కుమార్ తెలిపారు. ప్రతి ఒక్క కోడిగుడ్డును తినాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ యాస్మిన్, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ, డీఈఓ గంగాభవాని, వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రగిరి ఏశ్రత్నం తదితరులు పాల్గొన్నారు. ఫేజ్ 1లో ఐడెంటిఫై చేసిన చిల్డ్రన్ అందరికీ కూడా డీటెయిల్గా కంటి పరీక్షలు చేస్తారు. వాళ్ళకి ఏ లోపం ఉందనేది గుర్తిస్తారు. ఆ లోపాన్ని ఒకవేళ కంటి అద్దాలతో సరిచేయగలిగినట్లయితే అద్దాలు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. అలాగే 5 రకాల ఫ్రేములు, 4 సైజులు, 5 కలర్లలో ఫ్రేమ్స్, అవి కూడా వాళ్ళకి చూపిస్తున్నాం. వాళ్ళకి ఏ ఫ్రేమ్ నచ్చితే ఆ ఫ్రేమ్ వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు. వాళ్ళకి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ని బట్టి ఆ కళ్ళజోళ్ళు తయారు చేసి 1 వారం 10 రోజులలో వాళ్ళకి అందజేస్తారు. కాబట్టి విద్యార్థులందరూ ఇవి బాగా ఉపయోగించుకుంటున్నారు. విద్యార్థులందరికీ చెప్పడం జరిగింది కూడా, వాళ్ళకి చూపు బాగా కనపడితే పరీక్షల్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హిందూ కళాశాల వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు అనేక త్యాగాలు చేశారని మాజీ శాసనసభ్యులు లింగంశెట్టి ఈశ్వరరావు కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు వారంటే మద్రాసీయులను భావిస్తున్న తరుణంలో తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని తెలిపారు. అవిధ శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో ఆంధ్రప్రదేశ్ అవతరించడం అందరూ తెలుసు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఈ ఆంధ్రప్రదేశ్ నవంబర్ 1 మనం జరుపుకున్నాం. రాష్ట్రాభివృద్ధి కోసం చెప్పని ఇవాళ ఎంతైనా కృషి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అతని ఆశయస్థితి కోసం కృషి చేయాలి. స్వార్థపరత్వాన్ని వడాలి. సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఆ విధంగా దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఆయా ప్రాంతాలు ఆ భాషలను బట్టి ఏర్పడే విషయం మనందరికీ తెలిసిందే. వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. అనంతపురం జిల్లా నెమలికల్లిలో వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఎలాంటి అనుమతులు లేకుండా క్వారీలో పేలుళ్లు జరిపి అక్రమ మైనింగ్ కు తెరలేపారని అన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కంప్లైంట్ ఇచ్చిన వారిపైనే కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. గుంటూరులోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో కాల్వ మీడియాతో మాట్లాడారు. నేరం చేసిన వ్యక్తుల్ని, బ్లాస్టింగ్ నిర్వహించిన వ్యక్తుల్ని పోలీసులకు పట్టించారో వాళ్ళ మీద కర్ణాటక రాష్ట్రంలో ఒక అక్రమ కేసును ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నమోదు చేయించడం జరిగింది. అదే వ్యక్తులతో, వాళ్ళు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు, వన్నల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని మమ్మల్ని కులం పేరుతో దూషించారని ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.